हेलो फ्रेंड्स, गुड आफ्टरनून। नेन मिस मितास किचन एंड रंगोली। मन चैनल रेसिपी वच्चेसि मैंगो कैंडीस अंडी। इवी नेनु मामूलुगा पुल्लगा शुगर वेसि पुल्ल पुल्लगा तीसुकुंटुन्नानु। इप्पुडैते मनमु पील अनेदि तीसेसुकोनि इवी नेनु फस्ट टाइम ट्राई चेसानंडि एला उंटायि अनि। चाला बागुन्नायि, पुल्ल पुल्लगा तीय तीयगा चाला बागुन्नायि। मनमैते इला तीसेसुकोवालि। ఇలా చుక్కు తీసేసుకొని మనము చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న పీసులుగా కట్ చేసేసుకొని మనము మనకి పొడవుగా కట్ చేసేసుకోవాలండి. మనకి చాలా బాగున్నాయండి. నేనైతే కొంచెం డ్రైగా అనేది నేను వీటిని డ్రైగా ఎండబెట్టేసానండి. ఎందుకంటే మనకు కొంచెం తడితడిగా ఉన్నిందంటే మనకి బూజు అనేది పడుతుంది కాబట్టి నేను ఫుల్ డ్రైగా చేసేసాను. ఇప్పుడైతే మనం ఇట్లా ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వాటర్ వేసేసుకో. ఇప్పుడు ఒక దబర్లో వాటర్ తీసుకొని అందులో ఇవి వేసేసుకొని మనము వీటిని ఒక బాగా తెరలేంత వరకు, మరీ ఎక్కువ కదండి, ఓన్లీ వాటరు పొంగి వచ్చేంత వరకు ఉడకపెట్టేసుకోవాలండి. ఇది మనకి అప్పుడు చాలా బాగా ఉంటాయి. మరీ మెత్తగా అయితే ఉడకబెట్టుకోవద్దు. ఒక పొంగు వచ్చేంత వరకే ఉడకబెట్టేసుకుంటే మనకి బాగుంటుంది. ఇది ఇలా అనేది మనము పొంగు వచ్చినాక తీసేసుకోవాలండి. మళ్ళీ మెత్తగా ఉడకాయంటే మనకి ఇంత బాగుండవు. ఇప్పుడైతే మనము తీసేసుకొని ఒక దాంట్లో ఒక బౌల్లో షుగర్ అనేది వేసేసుకొని మనము వాటిని బాగా ఇట్లా పరుచుకుంటూ మనం మళ్ళీ వాటిపైన షుగర్ వేసుకుంటూ ఇట్లా వేసేసుకోవాలండి. ప్రతి ఒక్కటి ఇట్లా మొత్తం ఫుల్ వేసేసుకోవాలి. ఇది అనేది మనము ఒక 24 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకి షుగర్ అనేది దీనికి బాగా పట్టేస్తుంది. మూత పెట్టేసుకొని ఇది మొత్తము షుగర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం ఒక 24 అవర్స్ పక్కన పెట్టేసుకుందాం. దీన్ని కదిలించకుండా 24 అవర్స్ తర్వాత చూద్దామండి. చూడండి ఇట్లా వచ్చేసాయి. బాగా అసలు చాలా బాగా పెట్టాయండి. ఇది మనము 1 బై 1 తీసేసుకొని పక్కన ఇట్లా ప్లేట్లో పరుచుకోవాలి. మనకి అప్పుడే బాగా ఉంటుంది. మీరు ఫోక్తో తీసుకుంటే ఇంకా ఈజీగా వస్తుంది. మనం ఈ వాటర్ అనేది వేస్ట్ అవ్వదండి. ఈ వాటర్ అనేది మనము జ్యూసుల్లో కానీ వాటిలోకి ఉపయోగించుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఎండలో పెట్టేసుకుందాము. ఇలా ఎండలో పెట్టేసుకున్నానండి. ఇలా ఎండలో పెట్టేసుకున్నాక నాకు 1 డే తర్వాత ఇలా ఉన్నాయండి. 1 డే తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు బాయ్.